ఐఏఎస్ ఎగ్జామ్కి, ఐపీఎస్ ఎగ్జామ్కి, ఐఆర్ఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇవన్నిటికీ కలిపి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. అది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కు మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే అది 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ చేయాల్సింది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి. ప్యాటర్న్ అంటే అసలు ఎగ్జామ్లో ఎన్ని పేపర్లు ఉంటాయి, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఇది తెలుసుకోవాలి. దీంతోపాటు ఎగ్జామ్ సిలబస్ కూడా తెలుసుకోవాలి. సిలబస్ చదవకుండా ప్రిపరేషన్ పూర్తయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు సిలబస్ చూడకుండానే మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది, కోచింగ్ అయిపోతుంది, అటెంప్ట్లు కూడా అయిపోతాయి. కాబట్టి ముందు మనం చేయాల్సింది ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్. దీంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్స్ చూడాలి. అంటే గతంలో యూపీఎస్సీ క్వశ్చన్స్ ఎలాంటివి వచ్చాయి, ప్రిలిమినరీలో, మెయిన్స్లో, ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు, వీటిని కూడా మనకు పుస్తకాలు దొరుకుతాయి మార్కెట్లో, వాటిని మనం చదువుకోవాలి. ఆ తర్వాతనే మీరు ముఖ్యమైన సబ్జెక్ట్స్ చదవడానికి వెళ్ళాలి. ఓకే.